होटल की वेली टिफिन चेसोद्दामनी रम्मनी तीसुकेल्ली टिफिन चेस्तू उंडगा होटल को वच्ची कैमेरा तो सहा वेल्लिपोयिन विषयं आलस्यंगा वेलुगुलोकी वच्चिंदी। दीनिपै बाधितुडु वेंटने स्थानिक गवर्नर्पेट पोलीसुलनु आश्रयिंचाडु। ई विषयंपै पूर्ति समाचारं मा करेस्पोंडेंट अजय अंदिस्तारु। విజయవాడలో షార్ట్ ఫిల్మ్ తీయాలని హైదరాబాద్ నుంచి ఒక కెమెరామెన్ పిలిపించడం జరిగింది। అయితే ఆ కెమెరామెన్ హైదరాబాద్ నుంచి వచ్చి విజయవాడలోనే ఒక హోటల్లో బస చేసేందుకు కూడా ఎవరైతే విజయవాడకు చెందిన వ్యక్తి మాట్లాడుకున్నాడో ఆ వ్యక్తి హోటల్ తీసుకోవడం జరిగింది। ఆ వ్యక్తిని హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తిని ఉదయం 8 గంటలకు ఒక ఆటో ద్వారా నైట్ నిన్న రాత్రి 8 గంటలకు ఆటో ద్వారా తీసుకొచ్చి లాడ్జి కూడా అతనే రూమ్ అన్ని తీసుకోవడం జరిగింది అని చెప్పేసి తీసుకోవడం జరిగింది। అయితే కెమెరాతో సహా ఈ రోజు అతను ఆ కెమెరా తీసుకొని పారిపోయినట్టుగా ఎవరైతే ఉన్నారో బాధితుడు అతను చెప్తా ఉన్నాడు। అయితే అతను అడిగి తెలుసుకుందాం అసలు ఆ కెమెరామెన్కి వాళ్ళు ఎలా తెలుసు, ఏ విధంగా తెలుసు, అసలు వాళ్ళిద్దరు ఉన్న పరిచయం ఏంటి అనే దాని మీద మనం అడిగి తెలుసుకుందాం। మీరు చెప్పండి అసలు మీకు ఆ కెమెరామెన్, మీరు కెమెరామెన్ హైదరాబాద్ నుంచి మీరు వచ్చారు, ఎప్పుడు వచ్చారు మీరు? నేను ఆదివారం రోజు వచ్చానన్న, 12వ తారీఖు నాడు నైట్ 8 గంటలకు వచ్చానన్న। 8 గంటలకు నైట్ 8 గంటలకి వచ్చాను నేను హైదరాబాద్కి, సారీ హైదరాబాద్ నుండి విజయవాడకి వచ్చిందాడే ఆ పర్సన్కి కాల్ చేశాను। ఆ పర్సన్ నాకు పరిచయం లేదు, పరిచయం లేదు సో మా కెమెరా రెంటల్స్ ఆయన నాకు అసిస్టెంట్గా వెళ్ళు, 5 డేస్ షూట్ ఉంది, వెళ్తావా తమ్ముడు అంటే వెళ్తా అన్నయ్య అంటే సరే అని పంపించారు। సో ఇప్పుడు బుక్ చేసిన కెమెరాలు బుక్ అయితే చేసిన వ్యక్తిని మాట్లాడింది వేరే అన్న, వెంకట అన్న అని ఆ అన్నతో మాట్లాడుకున్నారు। సో నాకైతే తెలియదు వాళ్ళు ఎవరు, నాకు తెలియదు అన్న వాళ్ళు ఎవరు। సో ఇక్కడికి వచ్చిన తర్వాత బస్టాండ్లో బస్సు దిగిన తర్వాత ఆ మనిషికి ఫోన్ చేశాను, నేను బస్సు ఎక్కిన తర్వాత నా నెంబరు వెంకట అనే అన్న దగ్గర నుండి నా నెంబర్ తీసుకొని నా కాంటాక్ట్ అయ్యి ఎక్కడ దాకా వచ్చారు తమ్ముడు, ఏం తమ్ముడు అని నాది ప్రతి ఒక్కటి నాకు కాల్ చేసి అప్డేట్ తెలుసుకుంటూ ఉన్నారు। ఇక్కడికి వచ్చిన తర్వాత బస్సు దిగిన తర్వాత నేను కాల్ చేయడం జరిగింది, నాకు పికప్ చేసుకున్నారు, హోటల్లోకి తీసుకొచ్చారు, హోటల్కి వచ్చిన తర్వాత రూమ్ తీసుకున్నాక హోటల్ సువర్ణ రెసిడెన్సీలో రూమ్ నెంబర్ 202లో లగేజ్ పెట్టడం జరిగింది। లగేజ్ పెట్టిన తర్వాత ఫ్రెష్ అప్ అవ్వడం కూడా వద్దని చెప్పేశారు, నేను ఫ్రెష్ అప్ అవుతా అంటే లేదు తినేసి వచ్చి ఫ్రెష్ అప్ అవ్వచ్చు లేదు అన్నట్టు బయటికి తోలికెళ్ళారు। బయటికి తోలికెళ్ళిన తర్వాత నేను తింటుంటే మనోడు తిను అంటే లేదు నేను ఇందాకే తిన్నా మీరు తినండి అని చెప్పేసి ఒక 5 మినిట్స్ తమ్ముడు నువ్వు తింటుండు నేను ఫోన్ మాట్లాడతా అని పక్కనే ఉంటా అని చెప్పి 15 మినిట్స్ దాకా రాకుండా, ఇక నేను తింటనే ఉన్నా మనోడు 15 మినిట్స్ దాకా నా దగ్గర రాకపోవడం జరిగింది। ఆ 15 మినిట్స్లో లాడ్జికి వచ్చి కెమెరాలు మొత్తం ఆటోలో పెట్టేసుకొని వెళ్ళిపోవడం జరిగింది। దాని తర్వాత ఆఫ్టర్ 15 మినిట్స్ నా దగ్గరకు వచ్చి తమ్ముడు తినడం అయిపోయిందా అంటే అయిపోయిందని చెప్పాను। సో అయిపోయిందంటే లాడ్జికి వెళ్దాందా అని లాడ్జి దగ్గరికి పోయి తోలుకొని వచ్చి లాడ్జి కింది దాకా వచ్చి నా చేతిలో కీస్ పెట్టేసి మీరు మీదకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, మార్నింగ్ 5 o'clockకి నేను మీకు కాల్ చేస్తాను, మనం షూటింగ్కి వెళ్ళిపోదామని చెప్పారు। సో నేను లోపలికి వచ్చి రూమ్ కీస్ తీసి చూస్తే నా కెమెరాలు ఏవి కనబడట్లేవు। సో కెమెరాలు కనబడకపోయేసరికి నేను ఆ మనిషికి కాల్ చేశాను, కెమెరాలు లేవన్నా అంటే మేమే తీసుకెళ్ళాం తమ్ముడు, మార్నింగ్ మనము కెమెరామ్యాన్తో పాటు, ఇప్పుడు కెమెరామ్యాన్ ఉంటారు, మీరుంటారు, నేనుంటా, కెమెరా యాక్టర్స్ అందరు ఉంటారు కాబట్టి అందరితో పాటు మనం ఎక్విప్మెంట్స్తో పాటు మనం వెళ్ళనికి కొంచెం హెవీ లగేజ్ అవుతుంది, సో మనం వెళ్ళనికి ఇబ్బంది అవుతుంది, అందుకే కెమెరా లొకేషన్లో నా దగ్గర పెట్టుకుంటున్నా, నువ్వు రెస్ట్ తీసుకో, మార్నింగ్ 5 o'clockకి వచ్చి పికప్ చేసుకుంటాం, అందరం వెళ్ళిపోదాం, షూటింగ్ స్టార్ట్ చేద్దాం అన్నారన్న। దాని తర్వాత నేను మార్నింగ్ 5 o'clockకి కాల్ చేయడం జరిగింది, వాళ్ళకి లిఫ్ట్ చేయలేదు, 8 o'clock ఆ పర్సనే కాల్ చేసి 11 o'clockకి రెడీ అయ్యి ఉండు వెళ్దాం మనం అన్నారు। సో 11 o'clockకి నేను కాల్ చేసిన తర్వాత నేను కొంచెం బయట ఉన్నా, రావడం లేట్ అవుతుంది నాకు, 2 o'clockకి షార్ప్గా రెడీ అయ్యి ఉండు మనం లొకేషన్కి వెళ్దామన్నారు। సో నేను 2 o'clockకి కాల్ చేసి భోజనం చేసి చేసావా అని అడిగారు, లేదు అంటే భోజనం చేసి కాల్ చేయమన్నారు। సో భోజనం చేసి కాల్ చేస్తే ఒక్క 1 అవర్ వెయిట్ చేయండి, మా వ్యక్తి వస్తున్నాడు మిమ్మల్ని పికప్ చేసుకుంటారు, లొకేషన్కి వెళ్దామన్నారు। దాని తర్వాత 1 అవర్ తర్వాత నాకు ఫోన్ చేశాను, నేను 2-3 టైమ్స్ ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయడం లేదు ఫోను। దాని తర్వాత నేను ఇక నాన్స్టాప్గా ఫోన్ చేయడం జరిగింది, లిఫ్ట్ చేయడం లేదు ఫోను, కాబట్టి ఇక నేను మా మేనేజ్మెంట్కి చెప్పేశాను ఇట్లా నైట్ నుండి ఇది జరిగింది పరిస్థితి అని చెప్తే, అప్పుడు తను వచ్చారు, తనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఇట్లా కెమెరామ్యాన్ తీసుకొని వెళ్ళారు, సో ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఒకసారి మీరు ట్రై చేయండి అంటే, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు తమ్ముడు, మేబీ షూటింగ్లో ఉండుంటారు, నేను మాట్లాడతా అని చెప్పి తను మాట్లాడారు। ఇప్పుడు ఎవరైతే కెమెరాలు తీసుకెళ్ళిన వ్యక్తి అతనికి మీకున్న సంబంధం ఏంటండి అసలు?
संबंध सर अतु 4 मंथ्स नीचे माटडना 4 मंथ्स फोन इला मे षार्टा इला डीटेल कावाले सर इला रेंटल हाउस इला रेग्युर् चाल मंद फोन सर नीटेल चपाने लगे अंत अब का 15 डेस्कोस वन मंथ अलाटे अंत और नंबर का वेरवे नंबर का कॉल चूड़े नैन लास्ट अंत लास्ट डिसेंबर 9th अनक 1 वीक बैक का इला षूट 1 वीक विजुअल षूट कैमरा कावाले अंत एवर तो लास्ट टाइम सर माटे गुर्तकोचि वाले सर इलागे आर्डर वस्तु ओके पंपस्ा अंत सर कैमरा का डीटेल कैमरा डीटेल वालूसको ने आर्डर इच्छे नर्सरी नीचे पंपा अटे अतनसा गत अतन तो मेरे कल पनचेारा ले सर तेज फोन परचय अंदे फोन परचय गत अतने कावच्छा शार्ट फिल्म काशाड़ा सर अतने मरी हैदराबाद पीपर अतन अंत प्रोफेशन सर रेग्युर मैं अस्टेंट नीचे पंपा सर आई कैमरा अवसर उसे अस्टेंट इच्छे इकडमेंट पंपा सर इला जो मतलब यदेमी रूपये संपादा आश तो हईदराबाद नीचे कैमरा मैन रावे अच्छे आ कैमरा मैन कल्लू कपि कैमरा दंगली संघटन फोन चेपी सदर्भाल इक कनपड़ता फोन कैमरा यमी पाले कंगार पड़वन चपेन व्यक्ति रू रोज गड़पड़ी फोन तीयकों फोन स्विच आवटो गवर्नरपेट पुलिस ने आश्रम जरिए कैमरा मैन भास्कर तो अजय वीटन टीवी।